పెంచిన కరెంట్ ఛార్జీలను వెంటనే తగ్గించాలని కాకినాడ జిల్లా పిఠాపురం జనసేన పార్టీ నేతలు ఉప్పాడ బస్టాండ్ సెంటర్లలో నిరసన తెలిపారు. అగ్రహారం కరెంట్ ఆఫీస్కు ర్యాలీగా చేరుకుని సబ్స్టేషన్ సంబంధిత అధికారులకు వినతి పత్రాన్ని అందజేశారు. ఒక ఛాన్స్ అని అధికారంలోకి వచ్చిన సీఎం జగన్ అధికారంలోకి వచ్చాక ప్రజలపై అధిక భారాన్ని మోపుతున్నారని మండిపడ్డారు. ముఖ్యంగా కరెంట్ ఛార్జీలు, మళ్ళా ఇప్పుడు బస్ ఛార్జీలు, సామాన్యుడు ఈ రాష్ట్రంలో ఎలా బ్రతుకుతాడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని ఈ పిఠాపురం నియోజకవర్గ సాక్షిగా మిమ్మల్ని అడగదలుచుకున్నాము. సీఎం వైద్య ఆరోగ్యం ఇలాంటివి వారికి అందుబాటులో తెచ్చిన రోజులో ఈ పరిస్థితి రాష్ట్రానికి రాకుండా ఉంటుంది. మీరు ఇలాంటివన్నీ మానేసి సంక్షేమ పథకాల పేరిన మీ నవరాత్రి గత కొద్ది కాలంగా ప్రతి నిత్యావసర వస్తువులు అయితే కానీ, అలాగే పెట్రోల్ ధరలు కానీ, డీజిల్ ధరలు కానీ, అలాగే కరెంట్ ఛార్జీలు, మరియు ఇప్పుడు రీసెంట్గా బస్ ఛార్జీలు, ఇలా ప్రతి ఒక్క రోజు ఏ రోజు ఏమవుతుందో తెలియకుండా, ఏమి పెంచుతారో తెలియకుండా, ప్రతిరోజు జగన్ రెడ్డి గారి పాలనలో ఈ రోజు ఏం పెంచుతారని చూడటం తప్ప ఒక మంచి సంక్షేమ కార్యక్రమాలు, ఒక మంచి కార్యక్రమాలు రాష్ట్ర అభివృద్ధి కోసం, పరిశ్రమలు తేయడం కానీ, ఐటీని అభివృద్ధి చేయడం కానీ, ఇలాంటి వాటి కోసం ప్రజలు ఎందుకు ఎదురు చూస్తున్నారు. కానీ గత 3 సంవత్సరాల కాలంలో ఎప్పుడూ కూడా ప్రజలతో అందుబాటులో ఉన్నది ఏదీ కూడా ఈ ప్రభుత్వం విఫలమైందమని చెప్పడంలో మేము ఎన్ని విషయాల్లో కూడా ఈ ప్రభుత్వం అన్ని విధాలా కూడా విఫలమైందని తెలిసేందుకు చాలా చింతిస్తున్నాము. 3 సంవత్సరాల కాలంలో పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయారు, 2 చోట్ల ఓడిపోయారు అన్నారు. పాలన లేదు, ఒక ఎమ్మెల్యే లేరు, ఉన్న ఎమ్మెల్యేని కూడా మీకు సరిపోదన్నట్టు 152వ వాడిగా మీరు తీసుకున్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారి మీద ఒక నమ్మకంతో ప్రతి ఒక్కరు కూడా పరిపాలన మారాలి, పవన్ రావాలి అని ఎదురు చూసే రోజులు మీరు తీసుకొచ్చారు. మీకు ప్రభుత్వానికి ముందు చెప్పే రోజులు టైం ఎంతో లేదని చెప్పి మేము మీకు తెలియజేస్తున్నాము. ఇప్పటికైనా కూడా ఆలోచించి సంక్షేమ పథకాలు కాదు, మంచి పరిపాలన ఇవ్వండి, సుపరిపాలన ఇవ్వండి, మీ సంక్షేమ పథకాల పేరిట ప్రతి అకౌంట్లో డబ్బులు వేస్తాం అంటున్నారు. 100కి ఎంతమంది వేస్తున్నారు, మీరు ఏం చూపిస్తున్నారు? రాష్ట్రాన్ని అప్పులు పాలు చేశారు, అప్పులు భయం చేసి ఈ రోజు పంటని ఆఖరికి చెత్త కూడా పన్నేసి రాష్ట్రం మన ఆంధ్ర రాష్ట్రంగా మిగిలిపోయింది. ఈరోజు ప్రపంచ దేశాల్లో మన ఆంధ్ర రాష్ట్రం వైపు ప్రతి ఒక్కరూ కన్నెత్తి చూస్తున్నారు. ఇదివరకు ఆంధ్ర రాష్ట్రం అంటే అన్నపూర్ణ అనేవారు, ఈ రోజున ఆంధ్ర రాష్ట్రం అంటే అప్పుల రాష్ట్రం అనేది ఒక రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిపోయింది. ఈ రోజుకైనా మీరు కళ్ళు తెరుచుకొని మీరు మంత్రుల్ని విస్తరించడం, మళ్ళీ కొత్త మంత్రులు ఇవ్వడం ఇవి కాదు మీకు చేయాల్సింది. ఖచ్చితంగా మంచి పరిపాలన ఇవ్వండి. ప్రజలందరూ కూడా చాలా దీన స్థితిలో అన్ని పెరిగిపోతుంటే, కరెంటు మీరు ఇష్టం వచ్చినట్టు తీసేస్తుంటే, ఎప్పటికప్పుడు అక్కడికి ప్రసవం కూడా ట్యూబ్లైట్లలోనూ, సెల్ లైట్లలోనూ, మరియు కొవ్వొత్తులతోనూ కూడా చేసుకోవాల్సిన పరిస్థితి ప్రతి హాస్పిటల్స్లో తగ్గించాలని చెప్పేసి సీఎం గారిని కోరుతూ మీకు వింత పత్రం మాకు అందుబాటులో మీరు ఉన్నారు మీకు తెలియజేస్తున్నాము.
తెలియజేసి ప్రజలకు న్యాయం చేసే ఏర్పాటు చేయండి.